అడుగులోనే ప్రపంచంలో భారీ మెజారిటీలతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుని కావలి ఉదయగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నా మా ప్రీతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, కాకర్ల సురేష్ గారికి ఇవే మా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. మీ బొట్లగుంట హరిబాబు, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు, కొండాపురం మండలం. కావలి అభివృద్ధి ప్రదాత, మంచి మనసున్న నాయకుడు, కావలి నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో భారీ విజయం సాధించి కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. మీ గుడిపల్లి నారయ్య, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచి, సర్వాయపాలెం కావలి మండలం. ప్రతి వాడు యుద్ధంలో గెలవాలని చూస్తాడు, కానీ ఎవడో ఒక్కడే గెలుస్తాడు, వాడే వీరుడు అంటారు. శాసనసభలో లక్షల జనాభా ప్రతినిధిగా తన ప్రాంత సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి అధ్యక్ష అనే పలుకు కోసం ఎదురుచూస్తున్న వేళ ఇలాంటి చిరకాల కల నెరవేరే తరుణం కొన్ని గంటల్లోనే ఉంది. అమరావతిలో జరగబోయే శాసనసభ సమావేశంలో నెల్లూరు జిల్లా నుంచి నలుగురు నూతన ఎమ్మెల్యేలు తొలి అడుగు వేయబోతున్నారు. వారు ఎవరు, వారి ఆశయాలు ఏమిటి తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంపీ న్యూస్. వాడు యుద్ధంలో గెలవాలని చూస్తాడు, కానీ ఎవడో ఒక్కడే గెలుస్తాడు, వాడే వీరుడు అంటారు. నెల్లూరు జిల్లా నుంచి కావలి ఎమ్మెల్యేగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్, కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావులు తొలిసారిగా శాసనసభలో అడుగు పెడుతున్నారు. శుక్రవారం అమరావతిలో జరిగే శాసనసభ సమావేశంలో వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభ్యులుగా పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఈ నలుగురు విజయం సాధించారు. అంతేనా, మంచి మెజారిటీతో సంచలనం సృష్టించారు. అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన కర్తవ్యమని కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెబుతున్నారు. అదేవిధంగా గ్రామాల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని, ముఖ్యంగా కోవూరు, బుచ్చిలో డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేసి సుందరమైన పట్టణాలుగా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇచ్చారు. ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలనే పట్టుదలగా కృషి చేసి తన కలను సాకారం చేసుకున్నారు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి. ఒక్క అవకాశం ఇవ్వండంటూ పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే భారీ మెజారిటీతో విజయం సాధించారు. కావలి నియోజకవర్గంలో తాగు సాగునీటి సమస్యల పరిష్కారమే తన ప్రధాన ధ్యేయంగా అంటున్నారు. గత వైసీపీ పాలనలో పెండింగ్ లో పెట్టిన అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తానని హామీ ఇస్తున్నారు. ఎవడో ఒక్కడే గెలుస్తాడు, వాడే వీరుడు అంటారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎన్ఆర్ఐగా సేవా కార్యక్రమాలు చేస్తూ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఈయనపై పార్టీ అధిష్టానం నమ్మకముంచి చివరిలో టికెట్ ఖరారు చేసింది. తొలిసారే మంచి మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గం నుంచి వలసలు అరికడతానని, ఈ ప్రాంతంలో ఉపాధి అందించే పరిశ్రమలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు. మెట్ట ప్రాంతంలో సాగు తాగునీటి సమస్యలు లేకుండా చూస్తానని హామీ ఇస్తున్నారు. కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రకృతి ధర్మాన్ని, దేవుడి ఆశీర్వాదాలనే నమ్ముతానని చెబుతున్నారు. నియోజకవర్గం నుంచి వలసలు పోకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలకు కృషి చేస్తానని చెబుతున్నారు. కందుకూరు పట్టణానికి బైపాస్ రోడ్డు వేగవంతంగా పూర్తి చేయించి అన్ని రోడ్లు అనుసంధానంగా చేయిస్తానని చెబుతున్నారు. కందుకూరులో వ్యాపార వర్గాలకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. వాడు యుద్ధంలో గెలవాలని చూస్తాడు, కానీ ఎవడో ఒక్కడే గెలుస్తాడు, వాడే వీరుడు అంటారు.
జనం మెచ్చిన నాయకుడు, పేదల పెన్నిధి, కావలిని కనకపట్టణం చేయాలనే దీక్షాపరుడు, అఖండ మెజారిటీతో విజయాన్ని అందుకొని కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ అధ్యక్షులు, కావలిపట్టణం. అభివృద్ధి చేసే కావ్య కృష్ణారెడ్డి అన్నే మాకు కావాలంటూ కావలి నియోజకవర్గ ప్రజల దీవెనలతో భారీ విజయం అందుకొని కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ పిఆర్కే అమీర్ ఖాన్, 19వ వార్డు టీడీపీ నాయకులు, కావలిపట్టణం. తన రాజకీయ తొలి అడుగులోనే ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారీ విజయాన్ని అందుకొని ప్రభంజనం సృష్టించిన పేదల పెన్నిధి, సేవా తత్పరులు మా ప్రీతమ నాయకులు శ్రీ కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆయనకి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ జాగర్లమూడి శ్రీనివాసులు, టీడీపీ మాజీ మండల యువత అధ్యక్షులు, కొండాపురం మండలం. పేదల పెన్నిధి, రైతు బాంధవుడు, మంచి మనసున్న మహారాజు, కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కొమర ప్రసాద్ గౌడ్, కావలి రూరల్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఉప్పాల దినేష్, టీడీపీ పంచాయతీ అధ్యక్షులు ఆముదాల దిన్నె. మెట్ట ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా రాజకీయ అరంగేట్రం చేసిన తొలి అడుగులోనే భారీ విజయం సాధించిన పేదల పెన్నిధి, సేవా తత్పరులు మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న శ్రీ కాకర్ల సురేష్ గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గోరంట్ల నర్సింహులు, టీడీపీ నాయకులు, చింతలదేవి, కొండాపురం మండలం.